हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल गोदावरी रुचुलु नेनु मी सुप्रिया ई रोज़ वीडियो वच्ची एग् बिर्यानी अंडी चूडंडी चक्कगा पोडपोडलाडता वच्चिंदी बिर्यानी मनं एग् बिर्यानी ईजीगा इंट्लोने प्रिपेर चेसुकोवच्चु दीनिकि कावाल्सिन पदार्थालु तयारु विधानं चूद्दां बिर्यानी राइस ओक हाफ केजी नान पेट्टुकुन्नानु उडकबेट्टुकुन्न गुड्लु उल्लिपाय ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు పువ్వులు దాల్చిన చెక్క లవంగ ముక్కలు సాల్ట్ అలవెల్లిపాయ పేస్ట్ కారం పసుపు మసాలా పొడి స్టవ్ వెలిగించి ఓ పెద్ద గిన్నె పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ మసాలా అంతా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా మనం కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఉడకబెట్టిన గుడ్లు ఇవి కూడా కొంచెం ఆయిల్ లో వేగితే టేస్ట్ బాగుంటది పుదీనా కొత్తిమీర ఇలాగా ఎగ్ బిర్యానీ వండేటప్పుడు పుదీనా కొత్తిమీర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటదండి మనం నార్మల్ బిర్యానీ వండేదానికన్నా ఇలా వండినప్పుడు టేస్ట్ బాగుంటది అల్మెల్ప పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఏంచుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేగేటప్పటికి మంచి స్మెల్ వస్తుందండి కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే కారం కొంచెం చూసి వేసుకోవాలండి సాల్ట్ ధనియాల జీలకర్ర పొడి పసుపు మనం బిర్యానీలో ఎగ్గలు వాడుతున్నాం కాబట్టి మనకి ఇంకా సెపరేట్గా కర్రీ ఏం అక్కర్లేదండి ఎగ్గలు ఉండడం వల్ల అవే సరిపోతాయి బిర్యానీ తినడానికి ఇదిగోండి నానబెట్టుకున్న బిర్యానీ రైసు ఒక అర కేజీ రైసు వన్ అవర్ ముందర నానబెట్టుకున్నాను ఈ రైస్ కూడా ఈ ఆయిల్లో కొంచెంసేపు వేయించుకోవాలండి అప్పుడు మనకి ఏ బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది అంటే ఫాస్ట్గా తిప్పుతుంటే ఎగ్స్ చితికిపోతున్నాయి అందుకే స్లోగా జాగ్రత్తగా తిప్పుతున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వేడి చేసుకున్నాను వాటరు అంటే ఫాస్ట్గా వద్దని ఇదిగో చూడండి నాకు ఈ బిర్యానీ రెడీ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పట్టింది ఆల్రెడీ మనం బియ్యం నానపెడితే ఫాస్ట్గా అయిపోద్దండి ఇదిగో చూడండి స్పైసీ స్పైసీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్